मुदे भक्त कुक बालरामुडि दिव्य रूपान्नि तीसुकोच्चिंदि टीवी 9 टीवी 9 स्क्रीन पै एक्स्क्लूसिव गा मीरु विग्रह रूपान्नि चूडबोतुन्नारु यस मनं चूस्तुन्नां टीवी 9 स्क्रीन पै एक्स्क्लूसिव गा प्राण प्रतिष्ठकु मुंदे भक्तुल कळ्ळ मुंदुकु बालरामुडि दिव्य रूपान्नि तीसुकोच्चिंदि टीवी 9 अयोध्यलो कोलुवु दीरुतुन्न बालरामय्य ఎలా ఉన్నాడయ్యా అంటే ఆ రఘుపతి రాఘవ రాజారాముడి దివ్య రూపం ఎలా ఉంది అంటే రఘునందనుడు ఆజానుబాహు రూపంలో ఉంటాడు శ్రీరాముడి బాల రూపం అది రామయ్య పద్మంపై విరాజితుడయ్యాడు విగ్రహం ఎత్తు 51 అంగుళాలు అయోధ్యలో కొలువు తీరుతున్న బాల రామయ్యను ప్రస్తుతం చూడొచ్చు రఘుపతి రాఘవ రాజారాముడి దివ్య రూపం అది రఘునందనుడు ఆజానుబాహు రూపంలో ఉంటాడు శ్రీరాముడి బాల రూపాన్ని ప్రస్తుతం మనం దర్శించుకుంటున్నాం పద్మంపై విరాజిల్లుతున్న బాల రాముడి విగ్రహ స్వరూపం అది ఆ విగ్రహం ఎత్తు 51 అంగుళాలుగా మనకు కనిపిస్తుంది ఆజానుబాహుడైన రామ విగ్రహం చూడడానికి ఎలా ఉంది అంటే పద్మంపై విరాజిల్లుతూ చేతిలో విల్లంబులు ధరించి రామయ్య విగ్రహం మనకి 51 అంగుళాల ఎత్తులో కనిపిస్తుంది అయితే ఈ విగ్రహం బరువు 250 కిలోలు ఈ రోజు ఉదయం దర్శనం ఇచ్చిన విగ్రహ రూపం ఫస్ట్ మనం చూస్తే ముఖానికి చేతులకి ఛాతికి ఒక వస్త్రాన్ని కప్పి పెట్టారు ఆ తర్వాత మధ్యాహ్నం ఓన్లీ కళ్ళకు మాత్రమే ఒక పసుపు వస్త్రాన్ని చుట్టి మెడలో పూల హారాన్ని ధరింపజేసిన బాలరాముడి విగ్రహాన్ని మనం చూస్తున్నాం ఆ తర్వాత ఇప్పుడు పూర్తి విగ్రహ స్వరూపాన్ని మనం మూడవ బాక్స్ లో చూడొచ్చు ఈ రోజు కూడా అయోధ్యలోని రామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆ సందర్భంగా మనకు దర్శనమిస్తున్న విగ్రహ స్వరూపాలే అవి ముందుగా గణపతి పూజ చేశారు తరువాత వేద పారాయణాన్ని నిర్వహించారు దేవ ప్రబోధన్ చేపట్టారు ఈ పూజల్ని బాలరామయ్య విగ్రహానికి ప్రత్యేక పూజల్ని నిర్వహించారు విగ్రహాన్ని ఔషధాది వాసన చేయిస్తారు అంటే ఔషధాల్లో విగ్రహాన్ని ఉంచుతారు అలాగే బాలరాముణ్ణి కేసరాది వాసన చేయిస్తారు ఆ తర్వాత గృతాది వాసన ఉంటుంది అంటే చేతిలో నేతిలో రాముడి విగ్రహాన్ని ఇందులో ఉంచడమే గృతాది వాసన అని పిలుస్తుంటారు దానికి సంబంధించి ఇవాళ మరికొన్ని ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి కలస పూజ చేశారు పంచభూ సంస్కార నిర్వహించారు గృహస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు నేటి ప్రత్యేక పూజల్లో ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి అసంఖ్యాత్ రుద్రపీఠ స్థాపన కార్యక్రమం జరిగింది అలాగే ప్రధాన దేవతా స్థాపన కూడా నిర్వహించారు ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమాల్లో రాజారామ్ శ్రీరామ యంత్ర మహాపూజ నిర్వహించారు వరుణ మండల్ కూడా చేపట్టారు వీటితో పాటు మరికొన్ని ప్రత్యేక పూజల్ని కూడా నిర్వహించారు యోగిని మండల స్థాపన కార్యక్రమం జరిగింది ఎక్స్‌క్లూసివ్ గా మీరు టీవీ 9 లో మాత్రమే ఈ దృశ్యాన్ని చూడగలుగుతారు మనం చూస్తున్నాం అయోధ్యలో కొలువు తీరుతున్న బాలరామయ్య ఏ విధంగా ఉన్నారు ఆ రఘుపతి రాఘవ రాజారాముడి దివ్య రూపాన్ని టీవీ 9 స్క్రీన్ పై చూస్తున్నారు మీరంతా రఘునందనుడు ఆజానుబాహు రూపంలో శ్రీరాముడి బాల రూపం రామయ్య పద్మంపై విరాజితుడైన రూపాన్ని విగ్రహం ఎత్తు 51 అంగుళాలుగా ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆజానుబాహుడైన రామ విగ్రహాన్ని చూడడానికి రామయ్య పద్మంపై విరాజిల్లుతూ మనకి కనిపిస్తూ ఉన్నారు